ఓ చిన్న పరిచయం చివరకు దారుణ హత్యకు దారితీసింది. తెలంగాణ వికారాబాద్ చెవెళ్ల పరిధిలో సంకేళ్లగూడకు చెందిన కొమ్మరి ప్రవీణ్ అనే 30 ఏళ్ల యువకుడు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 4, 2023న చెవెళ్ల మండలంలోని హైతాబాద్ చెరువులో ఓ యువకుడి శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేశారు. ఇక మృతుడి చొక్కా ఆధారంగా చనిపోయింది ప్రవీణ్ అని గుర్తించారు పోలీసులు. శవం మొత్తం నీటిలో ఉబ్బిపోయి ఉంది. సీఐ యాదయ్య గౌడ్ విచారణ చేయగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. మృతుడు ప్రవీణ్ కు ఇదే గ్రామానికి చెందిన కొమ్మరి మమతతో పరిచయం ఏర్పడింది. ఈమె భర్త గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాటి నుంచి ఒంటరిగా ఉంటోంది. అయితే గ్రామంలోనే వీరికి ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ బంధానికి దారితీసింది. భర్త లేని మమత తన ప్రియుడితో కలిసుండేది. ఈ ప్రవీణ్ కు పెళ్లి కాలేదు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం చాలా నెలల పాటు సాగింది. అయితే ఈ క్రమంలోనే మమత ఇంటికి రాత్రి పగలు అనే తేడా లేకుండా వెళ్లి ఆమెతో మేడ మీద శృంగారం చేసేవాడు. ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు. కొన్నాళ్లకు ప్రవీణ్ మమత మధ్య ఏవో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అది గొడవల వరకు వెళ్ళింది. అయినా ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారు. మరోవైపు ప్రవీణ్ తమ ఇంటికి మమత కోసం వచ్చి వెళ్లడం కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో అతనిని రావద్దని హెచ్చరించారు. అది కాస్త పెద్ద గొడవ కావడంతో గ్రామ పెద్దల పంచాయతీ జరిగింది. రెండు వైపుల వారికి సర్ది చెప్పి ఎవరి బ్రతుకు వారు బ్రతకాలని సర్ది చెప్పేశారు. అయినా కూడా ఆ తర్వాత అయినా సరే మమతా ప్రవీణ్ల మధ్య అక్రమ బంధం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది. పెద్ద మనుషులు చెప్పినా కూడా, మమత కుటుంబ సభ్యులు హెచ్చరించినా కూడా మొండిగా ధైర్యంగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. దీంతో ప్రవీణ్ పీడ వెరగడ కావాలంటే చంపాలనుకున్నారు మమత కుటుంబ సభ్యులు. లేదంటే పరువు పోతుందని భావించారు. మమత ద్వారానే పిలిపించి చంపాలనుకున్నారు. మరోవైపు గతంలోని కోపాన్ని కూడా మనసులో పెట్టుకుని అతన్ని వదిలించుకోవాలనుకుంది. ఎంత చెప్పినా ప్రవీణ్ వదలడం లేదనేది ఆమె బాధ. కానీ మమత ఏది చెబితే అది చేస్తాడు ప్రవీణ్. ఆ వీక్నెస్ ను ఆసరాగా చేసుకుని మమత అత్తమామలు, తల్లి, సోదరుడు, అతని స్నేహితుడు కలిసి కుట్ర చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన రాత్రి 10 గంటలకు మర్డర్ ప్లాన్ చేశారు. గ్రామస్తులంతా నిద్రపోయారు. రాత్రి 10 గంటలకు ప్రియుడు ప్రవీణ్ కు ఫోన్ చేసింది మమత. ఇంటికి వస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు, వెంటనే వచ్చేయమని చెప్పింది. కానీ ప్రవీణ్ అనుమానించాడు. మీ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ఇంత రాత్రి వేళ వద్దని రానని చెప్పేశాడు. కానీ మమత, ఆమె కుటుంబ సభ్యులు మాస్టర్ ప్లాన్ వేశారు. అంతా పడుకున్నట్లు నటించారు. దీంతో వారు పడుకున్న ఫోటోలను తీసి వాట్సాప్లో పంపించింది. అందరూ పడుకున్నారు, కావాలంటే చూడు, నువ్వు తొందరగా రా, నీకోసం నేను ఆశగా ఎదురు చూస్తున్నానని రచ్చగొట్టింది. దీంతో ప్రవీణ్ ఆవేశపడి ఆశపడ్డాడు. ప్రియురాలితో మజా చేసేందుకు ఇంట్లో చప్పా పెట్టకుండా బయటకు వచ్చేశాడు. సరాసరి మమత ఇంటి మేడ మీదకు వెళ్లి నక్కాడు. అక్కడి నుంచే ప్రియుడు మళ్లీ తన ప్రియురాలికి కాల్ చేశాడు. నేను మీ మేడ మీదే ఉన్నాను, నువ్వే పైకి దుప్పటి తీసుకుని రా, ఇక్కడే ఎంజాయ్ చేద్దామన్నాడు. కానీ మమత మాత్రం నువ్వు కింది ఉన్న గదిలోకి రా, ఇక్కడే ఎంజాయ్ చేద్దామని చెప్పింది. ప్రవీణ్ ఏమో కాదు, కుదరదన్నాడు. అందరూ పడుకునే ఉన్నారు, మెలకువ వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి, అందుకని నువ్వేరా అన్నాడు. కానీ నేనే రమ్మంటున్నా కదా, నీకెందుకు భయమని రచ్చగొట్టింది. మా ఇంట్లోకి నిన్ను రమ్మంటున్నాను, నాకు ధైర్యంగా ఉన్నాక నీకెందుకు భయమంటూ ప్రవీణ్ ను ట్రాప్ చేసింది. అప్పటికీ ప్రవీణ్కి ఏదో అనుమానంగానే ఉంది. సరేనని గదిలోకి వెళ్ళగానే అందరూ ఒకేసారి నిద్రలేచారు. దీంతో ప్రవీణ్ కంగారు పడ్డాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, మమతను ఎందుకు వదలడం లేదని కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకున్నారు. మమత రమ్మంటేనే వచ్చాను, కావాలంటే మీరు పడుకున్న ఫోటో కూడా నాకు పంపింది చూడండి, కావాలనే మీరు నన్ను ట్రాప్ చేసి పిలిపించారని ధైర్యంగానే ప్రవీణ్ గొడవ పడ్డాడు. మరోవైపు ప్రియుడు తన కుటుంబ సభ్యులతో వాదిస్తుంటే వెనుక నుంచి రోకలి బండతో బలంగా ప్రవీణ్ తలపై బాధింది మమత. ఆ తర్వాత అదే రోకలి బండతో మమత అన్న కుమార్ బలంగా బాధడంతో కాపాడండి అంటూ కేకలు వేశాడు. రక్తం కారుతున్నా పారిపోయే ప్రయత్నం చేయడంతో అంతా కలిసి ప్రవీణ్ మీద పడి అరవకుండా నోటికి చున్ని బిగించి తలపై 10 పదే బాధి దారుణంగా చంపి కాళ్లు విరగొట్టేశారు కుటుంబ సభ్యులు. ప్రవీణ్ చనిపోగానే మమత అన్న కుమార్, అతని బావమరిది మహేష్ మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కారు. తర్వాత స్కూటీపై మృతదేహాన్ని పెట్టుకుని హైదరాబాద్ చెరువు ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ మృతదేహానికి ఓ రాయి కట్టి చెరువులోకి విసిరేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రక్తం అంటిన బట్టలను కాల్చేశారు. మృతుడి సెల్ ఫోన్ను ధ్వంసం చేసి అదే మంటల్లో వేసి కాల్చేశారు. ఆ తర్వాత తమ పని పూర్తయిందని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే అంతా బాగానే చేశారు. కానీ ప్రవీణ్ రాత్రి సమయంలో తమ ఇంటికి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఆ ఫుటేజ్ని ఎలా తీసేయాలో తెలియలేదు. వెంటనే దామరపల్లికి చెందిన కమ్మరి వెంకటేష్ అనే వ్యక్తిని సంప్రదించారు. అతనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడంతో సీసీ ఫుటేజ్ మొత్తం తీసేయించింది. ప్రవీణ్ కు మమతకు మధ్య అక్రమ బంధం ఉండడం పోలీసుల విచారణలో తెలిసింది. పైగా వారి మధ్య జరిగిన గొడవ పంచాయతీ తెలియడంతో ఆ దిశగా విచారణ చేయగా మమతను తమదైన సెల్లులు విచారణ చేయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత కృష్ణయ్య, చంద్రకళ, కుమార్, లక్ష్మి, మహేష్, వెంకటేష్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మమత అక్రమ బంధం కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. వారి కుటుంబం అంతా జైలుకు వెళ్ళింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేసి సాక్ష్యాధారాలు సేకరించారు. నిందితులను జైలుకు పంపారు. वीडियो अपडेट्स कोसम माय चैनल फॉलो अवंडी అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।